ఆదిపురుష్ ట్రైలర్ అప్డేట్. 3 నిమిషాల్లో విజువల్ ట్రీట్ అయితే అదిరిపోతుందని తెలుస్తోంది. సో ఆదిపురుష్కి సంబంధించి ఈ తాజా అప్డేట్ అయితే అభిమానులకి ఎంతో ఆనందంగా ఉంది. సో ఆదిపురుష్కి సంబంధించి రోజుకొక అద్భుతమైన అప్డేట్ రావడం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ వచ్చేసింది. సో రామాయణ కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రామునిగా కనిపిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో కనిపిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పాన్య మూవీ కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఈ భారీ సినిమా జూన్16 వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్పై దృష్టి పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే ట్రైలర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే మేకర్స్ ఈ ట్రైలర్ కట్ని సుమారు 3 నిమిషాల 22 సెకండ్లు ఉండేలా సెట్ చేశారు. ఈ ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో విజువల్ ట్రీట్గా ఉండబోతోంది. టీజర్ విషయంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్. మరి ఈ ట్రైలర్ని కూడా థియేటర్లో మెయిన్గా 3D వర్షన్లో రిలీజ్ చేస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ కట్ని 3 నిమిషాలను ఫిక్స్ చేశారు. అయితే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా దీనికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే మిగతా విషయాలు ఇంకా ఏ రేంజ్లో ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఉన్నటువంటి నెగిటివిటీస్ అన్నీ పక్కన పెట్టి ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం వచ్చేస్తోంది.